हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब चेयंडि। అవ్వలేదా? మీకు అయ్య లేడా? నీకు అన్నదమ్ములు లేరా? అక్క చెల్లెలు లేరా? ఈ పిచ్చి రూపములు ఎందుకు పడ్డు? మీరేవురు అక్క? అక్క 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 అన్నప్పుడు ఆడవిల దయమా దేవికి పిచ్చి కాలి పోయి మంచి కాలని కాదనావా? ఎవరు అక్క అక్క అని పిత్తలు ఒకసారి తల తిప్పి చూసేసరికి అక్కమ్మ అని అక్క ఉసేలి
దీనికి చూస్తాను మరి అక్కేలు చెప్పిందని వాళ్ళు అక్కడ ఉందని ఎవరయ్యా చెప్పాలి బాబు ఎవరైనా చెప్పాలి మరి రమాశ్రీ రాదు కట్టెలు వేయండు కట్టెలు వేయనోడు చూడు కట్టెలమ్మ కూడా తవుడు పొలం పట్టుకుని ఇంటికి వచ్చే వరకు దేనికి లేదు కొడుకు రాలే అవ్వా భవనమతి చెల్ల ఎట్టివేయిందమ్మా అని అడిగిందట పిల్లగాడు రమాచిల్లరా కొడుక కొడుకాడ రాలేదట బడికాడి వేయింది బిడ్డ అన్నదట కన్న తల్లి పవనమతి బడికాడికి ఎందుకు వేయింది ఇవాళ కొడుకు బడి వచ్చుడేనా ఆ రమాశిల రాదు మళ్ళా వెడగల్లా ఊరికి అందడుమ్మా ఊరికి అందడుమ్మా ఇద్దరు అక్క జల్లెలు కనగంటికి కన్నీళ్లు తీస్తాను ఇద్దరు అక్క జల్లెలు అని ఈ పిల్లగాడికి ఏమరక తెలువ చెల్లె దేవకి అన్నయ్య ఈ బడికాడికి ఎందుకు వచ్చినావు ఆమె మీద వాడి అక్క అని ఎడతాను ఆమె నీకేం కావాలి ఆమె ఎవరు కాదు మా తోడు పుట్టిన అక్కే అన్నయ్య మీ అక్క పేరు దైవదేవి మా బావ పేరు భవనసేన రాజు ఆ పాపిస్ట్ వాడిని మా తండ్రి ఇల్లు పెట్టిండు పెట్టిన తర్వాత మా తండ్రికి ఉరికాలు పెట్టి మా తండ్రి ప్రాణం పోయింది తండ్రి ప్రాణం పోయినాక నన్ను ప్రేమ కోరిండు నన్ను ప్రేమ కోరిన వాడిని ఇల్లు కొడితే ఎవరు దాశరథ ప్రేమలో పడి మా అక్కను మాత్రం కాలి చెప్పులు కొట్టి రాళ్ల రప్పులు వెళ్ళమని గంగపాలు చేసి అవతల పడి పెట్టి ప్రాణం చూసుకోమన్నట పడి సద్దాం అనే వరకు ఆ పిచ్చుకాలు వేసి ఇక్కడికి వెళ్ళచ్చింది అన్నయ్య అమ్మా దైమవతి అయ్యా నువ్వు రాళ్ల రప్పలు అన్నమైన కొడుకుని నిన్నెవరన్నారమ్మను అందమైన కొడుకును గన్నావు బిడ్డ అయ్యా నేను అందమైన కొడుకును గన్నావు అంట నువ్వు అందమైన కొడుకును గన్నా నీకే వెరక నానా గప్పుడిగా చెప్పక తప్పదు అనుకున్నాడు కాలమే రావాలి గందరులే బయట పడాలి దైమవతి అయ్యా నేను ఎవరినో కాదమ్మా ఎవరు నానా మీ పాపగారి భర్త భవశీల మహారాజు తోడగుట్టిన తమ్మిని నా పేరు రమాశీల ఏమిటి అవునమ్మా మా అన్న పాపకారుడు అయిండు దాసులతో ప్రేమల వాడు నేను వారి కష్టం ఇచ్చి చెప్పు కొట్టిండు నేను వచ్చి తల్లిదండ్రులు దాదుకుంటాను ఒకరో దిన వర్షకాలం నాడు మీ చెల్లె చెట్టుకు ఉరేసుకుని ప్రారంభించుకున్న సమయాన్ని నేను అందిన అక్కడ బిడ్డ నీ చెల్లెని నా కెరికెక్కని నేను భవనశీల రాజు తమ్మినని మీ చెల్లెతో చెప్పలే చెల్లె అంటే మా ఇంటికి వచ్చింది ఇప్పటి వరకు కూడా చెల్లె అంటాను చెల్లెక్క నేను సాదుకున్నా ఒక రోజు వంద వర్షకాలం నాడు నేను గట్టు కట్టెలు కొట్టి గంగలో పోయి నీళ్లు తాగుతానవ్వా నీళ్లు తాగుతంటే ఆ పాపకారి మంత్రసారి గంగలేసి ఉరుకుతంటే ఈ పిల్లగాడు ఎవరు కొడుకంటే దైమావతి కొడుకని చెప్పిందమ్మా గప్పుడు నా అన్న కొడుకు కాదా నా రక్త సంబంధం కాదావో నా కొడుకు అయితే అన్న కొడుకు అయితుందని నేను కడుపులో కొట్టిన కన్న కొడుకు లెక్క దాదిన నువ్వు అలరప్పలగా లేదు బిడ్డ అన్నమైన కొడుకును గన్ను కా కొడుకే నువ్వు అన్న కొడుకు ఉండడమ్మా మా అన్న చేసిన పాపం నేను కడిగేసి కచ్చింది అనుకో నీ చిన్న కాపాడింది నేను నీ కొడుకును కాపాడి నీకు చేతులు పెట్టినా నా ఆధారం నేను పోతా నా పాపకారుడు ఎక్కడ పోతుంది అన్న కన్న కాదు అయ్యా నువ్వు లేకపోయేది ఉంటే భూమి మీద నా చెల్లె బతకపోవు నా కొడుకు బతకపోవు నా చెల్లెను నా కొడుకు కాపాడింది నువ్వు ఇంత చదువుకున్న వంతుడు ఇంత చక్కరైన వాణివి కానీ మరిది రమశీల రాజా ఇన్నురాడు తెలవన్నాడు నా చెల్లెను నువ్వు చెల్లె అని పిలిచినవు ఈ రోజు నిజం తెలిసింది కాబట్టిగా నా చెల్లె నీకు మరదలు కావాలి ఇంత చదువుకున్న వంతుడు చక్కరైన వాడు నా చెల్లెని భర్త తీసుకురాలేనయ్యా నా చెల్లె పెళ్ళాడవయ్యా
నువ్వే మరిది మా చెల్లెని పెళ్లి చేసుకో. ఇక్కడ పెళ్ళాన్ని ఏం చేసుకోవాలి? ఇక్కడ పెళ్ళాన్ని ఏం చేసుకోవాలి? ఆయన నాకేమవుతా ఇచ్చినట్టే ఆయన పెళ్ళి అక్క మరిది రమజన రాజు పెళ్లి చేసుకో. సరే అక్క నీ మాట నిజం అక్క మరిది మా చెల్లెకు నీకు ఇప్పుడే చేయాలి ముందు ముందు చేస్తుంది. కానీ అప్పుడు కొనుక్కున్నాడు ఆ జలసముద్రం అన్నాడు అబ్బా ఇప్పుడు కాదు కాదమ్మని పెట్టుకున్నాడు దీంతో సెరబెట్టుకున్నాడు మా నాయన ఉన్నది ఆస్తి లతమ్మ ఎడవే లతమ్మ ఆట కడతా బాక్సులు మళ్ళీ ఎగిరిపోవాలి రా తాతని ఎంత పెట్టుకోమని ఎంత పెట్టుకొని తల్లిని ఎంత పెట్టుకొని చిన్న బాబు చిన్న అమ్మని ఎంత పెట్టుకున్నట్టు బాలడు పొడి 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 రామసక్క 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 దెబ్బలు నా వియ్యండి వీళ్ళవ్వకండి వాడు తప్పు కదా వాడు వాడు శ్రీకారం వేడి వేడి అన్న శాపకూర ఇస్తానికి బాబమ్మ దాజలత నాకు భార్య దొరస్తా
గింతల దొరసాన్ని వాడు లత్తమ్మ అనే వాడికి ఎవరు కావచ్చు వాడు వాడు ఎవరు కావచ్చు తయారు చెప్తాను నా కోడలు ఎవరు కావచ్చు అబ్బో అద్దు నాకు లేదు నా భవన ఏమండి భవన సార్ రాజా వచ్చి అరే బాడుగా ఎవడు కావచ్చు పరివారి మొగని చేసుకున్న భర్తను వారి ఊరు కొడితే 175 ఎందు భర్తం కదా కొడతానండి నామాలు కొడుకుపోయి అత్యాడు ఎవడే చెప్తారు నువ్వు వెళ్ళేస్తావని కుక్కర్ పట్టుకుని గోదావరి కుక్కర్ పట్టుకుని గోదావరి కుక్కర్ పట్టుకుని గోదావరి దొరగారి డబల్ కుట్టే 150 అంటే 100 రూపాయలు ఇచ్చిన మరి 60 అనుకున్నాం మొగడు నీ పేరేం పేరు నీ పేరు మై నేమ్ ఇస్ లతా దొరసాని అందరు ఎవరు దొరసాని చెప్పు లతా దొరసాని నువ్వు కళ్యాణ్యా నీ పెళ్లి చేసుకున్నా అవ్వో నేనే ఫస్ట్ మిస్సెస్ నువ్వు ఫస్ట్ మిస్సెస్ అది నీ పుచ్చలేవి మరి అయితే తాను చేసినప్పుడు తీసి సిల్క్ వేకేసుకున్నా
ఏమనిరా
కట్టుకొని బతిరాడు వాళ్ళ కాళ్ళు మొక్కి అంజే నువ్వు తప్పించుకొని పోయి ఉప్పుగారు నిన్న చెత్త ఊకోక కట్టుకొని బతిరాడు వాళ్ళకి అందరు ఇచ్చావా వాళ్ళ రెండు కాళ్ళు పట్టుకొని అంజే వాళ్ళ చెరువులు తప్పించుకోపోయి ఉప్పు గారు నిన్న చెత్త ఊకోక ఎవరిని కోరుకొని నేను కనుక్కొని నాకు పంచలు కట్టినావు అంజే చేయాలి
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.